బటన్ ఆఫ్ అయిపోయి 3 మినిట్స్ పట్టింది డికోల్ అవుట అవుతుంది పూర్తిగా ఈ గ్లాస్ ఉండదు అంటాను మాత్రమే లెమన్ పెట్టుకోవాలి అది కూడా చాలా హాట్ గా ఉండగా వేడిగా తాగాలను అనుకుంటే గనుక లెమన్ పెట్టడం కోసం అవుతుంది నెక్స్ట్ మీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అంటే రెగ్యులర్ తాగని వాళ్ళు ఫస్ట్ టైం ఉంటే ఏముంది ఇందులో అనిపిస్తుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మామ్ ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి ముందుగా గుడ్ మార్నింగ్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అండ్ ఇవాళ నేను ఫ్యాట్ కట్ డ్రింక్లో కొంచెం మింట్ కూడా యాడ్ చేసి ఈ జలుబు దగ్గు ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని యాడ్ చేస్తున్నాను అండ్ ఈ మింట్ అయితే మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామో మీ అందరికీ తెలుసు కనిగిరికి వెళ్ళాం కదా అక్కడ మింట్ తులసి ఉంటే తీసుకొచ్చి ఇక్కడ వేసాను చూడండి ఎంత గుబురుగా పెరిగిందో మా ఫ్రెండ్ కెటిల్ ఒకటి ప్రెజెంట్ చేసింది బట్ దీని గురించి నేనేం ఎక్కువ చెప్పలేను బికాజ్ నేను వాడడమే కొత్త అండ్ కెటిల్ చూద్దాం అది అసలు నాకు ఎంత యూజ్ అవుతుందో ఐ థింక్ ఇట్స్ నో నీడ్ మనం స్టవ్ మీద పెట్టేసుకుంటాం బట్ ఇందులో ఇవి యూజ్ చేయమని చెప్పి ఇచ్చిందనమాట సో చూద్దాం అంటే దీన్ని 1 మంత్ వాడి బాగుంటే కనుక ఖచ్చితంగా మీకు చెప్తాను అప్పుడు మీరు కొనుక్కుందరు కానీ ఇప్పుడైతే మాత్రం నేను దీని గురించి ఏమీ చెప్పలేను అంటే మంచిదో కాదో అసలు ఏమీ చెప్పలేనమాట ముందుగా నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను అంటే టీ మనం ఏ క్వాంటిటీలో తాగుతామో అన్నీ పోసుకోవాలి నేను అబ్సల్యూట్లీ 1 గ్లాస్ తాగుతాను సో అది పోసానమాట మనం ఆల్రెడీ డాబా మీద నుంచి తీసుకొచ్చాము కదా మింట్ తులసి అది ఒక బౌల్లో వేసి వాటర్ పోసి వాష్ చేశాను అండ్ ఈ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఆ తులసి కూడా ఇందులో వేసి మూత పెట్టేశాను అండ్ మీకు ఆల్రెడీ తులసి గురించి తెలిసిందే కదా త్రోట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బెస్ట్ హీలింగ్ అంతేకాదు ఈ కరోనా టైంలో కూడా తులసి ఎంత హెల్ప్ చేసిందో మనందరికీ తెలిసిందే ఇదైతే బటన్ ఆఫ్ అయిపోయి 3 మినిట్స్ పట్టింది బికాజ్ నేను అంత హాట్గా తాగలేను అండ్ యాజ్ యూజువల్గా నా కప్ ఇదే ఎవ్రీ టైం మీరు చూసే ఉంటారు అసలు అలా పోస్తూ ఉంటేనే మింట్ ఫ్లేవర్ బాగా వస్తుంది అండ్ 1 స్పూన్ హనీ అండ్ తాగే ముందు మాత్రమే లెమన్ పిండుకోవాలి అది కూడా చాలా హాట్గా ఉన్నప్పుడు పిండకూడదు అనమాట కొంచెం అట్లీస్ట్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అన్నా ఆగడం బెటర్ హాయ్ అగైన్ నేనైతే షాప్కి రెడీ అయిపోయాను అండ్ నేను మీకు ఒక ఓట్స్ స్మూదీ చేసి చూద్దాం అనుకుంటున్నాం బికాజ్ నాకు అసలు ఇడ్లీ దోశ తినాలని అనిపించట్లేదు అండ్ చాలామంది ఓట్స్ అంటేనే అదేంటో స్టిక్కీగా ఉంటుంది మిల్క్లో వేసినా కూడా స్టిక్కీగా ఉండడం వల్ల మాకు అసలు తినాలనిపించదు స్మెల్ రాదు అండ్ మసాలా ఓట్స్ ట్రై చేసాం ఏదేదో ట్రై చేసాం మాకు అసలు నచ్చదు అంటారు బట్ ఆల్టర్నేషన్గా చాలా ఉన్నాయి లైక్ ఓట్స్ ఇడ్లీ ఓట్స్ దోశ అండ్ చాలా రకాలు ఉన్నాయన్నమాట ఈవెన్ పొంగల్ కూడా చేసుకోవచ్చు ఓట్స్తో అలా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేసుకొని ఓట్స్ రెసిపీని కూడా ఇంక్లూడ్ చేయండి మీ డైలీ రొటీన్లో సో ఈరోజు నేను ఓట్స్ స్మూదీ చేయాలని చూస్తున్నాను దట్ టు యాపిల్తో అండ్ అది ఎలా చేయాలో ఏంటో చూసేసి చేసుకొని ఫాస్ట్గా తాగేసి షాప్కి వెళ్ళిపోదాం అండ్ షాప్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం ఓకే ముందుగా ఒక బౌల్ తీసుకొని మీరు ఎంత ఫ్లేవర్కి నచ్చినట్టుగా నేనైతే దాంతో 2 స్పూన్స్ వేసాను మీరు ఫస్ట్ టైం అనుకుంటే 1 స్పూన్ వేసుకోండి అండ్ నేను ఇక్కడ బాదం పప్పులు 4 వేసాను మీరు దాని బదులు డేట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట అండ్ మిగతా ఏమైనా నట్స్ అయితే కనుక కట్ చేసి వేయాలి ఇలాంటి బాదం పప్పులు అయితే అందులో నానాలు కాబట్టి అందులో వేసేసుకోవచ్చు ఇలా ఈ ఓట్స్ అండ్ బాదాంని మినిమం 15 మినిట్స్ నానబెట్టాలి 15 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ బౌల్లో వేసి అండ్ నేను యాపిల్ వేసాను మీరు యాపిల్ ప్లేస్లో పపాయా స్ట్రాబెర్రీ బనానా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ నేనైతే 1 స్పూన్ పీనట్ బటర్ వేసాను అండ్ ఈ పీనట్ బటర్ ప్లేస్లో కూడా మీరు డేట్స్ యాడ్ చేయవచ్చు అన్నమాట న్యాచురల్ ఫ్లేవర్ కోసం కావాలంటే
అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది అని అవిసి గింజలది ఆ పౌడర్ చిటికెడ్ వేసాను అన్నమాట ఇది నాకు చాలా థిక్గా అనిపించింది సో నేను ఒక టీ గ్లాస్ మిల్క్ యాడ్ చేశాను అసలు చాలా టేస్టీగా ఉందన్నమాట జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ ఎంజాయ్ ద స్మూదీ సో హాయ్ అగైన్ అండ్ ఇక్కడికి వచ్చి మేము వర్క్ చేస్తుంటే మాకు అర్థమవుతుందండి వీళ్ళు పడే బాధ ఏంటి అని అసలు ప్రతిదీ ఇప్పుడు పేమెంట్స్ ఏంటి సాలరీస్ ఏంటి మెయింటెనెన్స్ ఏంటి ఎవ్రీథింగ్ మేము చూసుకుంటూ అండ్ ఇది కూడా ఉంటుంది కదా లైక్ ఈ షాప్ మెయింటెనెన్స్ చేస్తున్నాము అంటే దీని తాలూకా బిజినెస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చూసుకో అంటే పెద్ద పెద్ద అన్ని మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చేసుకుంటారు అనుకోండి ఇవైనా కూడా ఇంత డిఫికల్ట్ ఇంత చిన్న మాకు ఇచ్చిందే ఇంత చిన్న జాబ్ ఆ ఇంత చిన్నది కూడా ఇంత డిఫికల్ట్గా ఉంటే హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ మెన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో ఇక్కడికి వచ్చి మేము వర్క్ చేయడానికి కూర్చున్న తర్వాత మాకు అర్థమైంది అండ్ డబుల్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ ఉమెన్ ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పనికే అన్ని వర్కర్స్ అన్ని వర్క్స్ కలిసి సపోజ్ ఒక మెయిడ్ ఉంటుంది ఆమె వర్క్ ఉమెన్ అండ్ స్వీపర్ ఉంటారు ఆమె వర్క్ ఉమెన్ ప్రతి వర్క్ హౌస్ వైఫ్ చేస్తూ ఉంటుంది అండ్ అలా చేస్తూ కూడా కొంతమంది ఉమెన్స్ వర్క్ చేస్తారు బయటికి వెళ్ళి అంటే వాళ్ళు మెన్ వర్క్ కూడా చేస్తున్నారనమాట సో డబుల్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ ఉమెన్ ఏదైనా తన దాకా వస్తే కానీ తెలీదు అంటే ఇదేనేమో ఇగ్నోర్ చేయండి బయట నుంచి ఏదైనా నాయిస్ వస్తే ఆబ్వియస్లీ షాప్లో ఉన్నాను అది డిస్క్లైమర్ ఎప్పుడు ఉంటుంది సో ఈ వీడియోని అయితే ఇలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టార్ మామ్ అండ్ త్వరలో లైవ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను చేద్దాము అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్